నిరుద్యోగులకు 3000 పెన్షన్ ఇస్తారని, భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోతే రాజీనామా చేస్తారని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రఘునందనరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఒకటే అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ర్యాలీలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు రాలేదు కానీ గల్లీకొక్క బెల్ట్ షాపు వచ్చిందని విమర్శించారు. దుబ్బాక అభివృద్ధి స్వర్గీయ చెరుకు ముచ్చెన్నెడ్డి చేసిందే తప్ప తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. దుబ్బాక బస్ డిపో, కూడవెల్లి వాగు మీద చెక్ డ్యాంలు, మన బియ్యం మనకు పథకాన్ని తెచ్చి గిడ్డంగుల నిర్మాణం, రోడ్లు భవనాలు, మండలానికొక కళాశాల ముచ్చెన్నెడ్డి హయాంలో జరిగాయని గుర్తు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటేసి 2 సార్లు గెలిపిస్తే దుబ్బాక ఒక్క కళాశాల అడగలేదన్నారు. ఇప్పుడు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే 6 గ్యారంటీలను గడప గడపకు అందేలా కృషి చేస్తారని చెప్పారు. మన బియ్యం మన పథకం తెచ్చిందే ముత్యంరెడ్డి గారు, గోదాములు దానికి సాక్షిగా దాని. ఆ రోజు ముత్యంరెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 110 మహిళా బిల్డింగ్లు కట్టిండ్రు. ఇది వాస్తవం కాదా?